గురుగారు ఈ వారు వార వృషభ వృషభరాశి వారికి ఎలా ఉంది వృషభ రాశి వారికి రెండు గ్రహాలు అనుకూలిస్తున్నాయమ్మ ప్రధానంగా తృతీయంలో చంద్రుడు ఏకాదశంలో రాహుగ్రహం మనోబలంతో పనులు ప్రారంభిస్తే వెంటనే విజయం లభిస్తుంది పనులను వాయిదా వేయకుండా ఎప్పటి పనులు అప్పుడే పూర్తి చేయండి మీ బాధ్యతలను మీరు చక్కగా నిర్వర్తించండి అడుగడుగున ఆటంకాలు ఎదురవుతాయి కాబట్టి మీరు అనుకున్నది సాధించే వరకు మీ కృషిని చక్కగా ఏకాగ్రతతో కొనసాగించండి ప్రారంభించిన పనుల మధ్యలో ఆపవద్దు లక్ష్యం చెరువులోనే ఉన్నది ఆత్మవిశ్వాసంతో పనిచేస్తే ఉద్యోగంలో శుభ ఫలితాలు కలుగుతాయి ఎవరితోనూ విభేదించవద్దు సామరస్య ధోరణితో నలుగురిని కలుపుకుపోయితే అన్ని విధాలా బాగుంటుంది ఈ కలుపుకుపోయే ధోరణి చాలా వరకు మంచి చేస్తుంది మిత్రులతో కానీ కుటుంబ సభ్యులతో కానీ కలిసి నిర్ణయాలు తీసుకుంటే అవి మీకు మేలు చేస్తాయి ఒంటరిగా ఏ పని చేయవద్దు ఒంటరిగా ఏ నిర్ణయాలు తీసుకోవద్దు చెడు ఊహించవద్దు వారం మధ్యలో ఒక శుభం జరుగుతుంది ఆశయం నెరవేరే వరకు శ్రమని కొనసాగించండి ఎనిమిదిలో బుధుడు ఉన్నాడు కాబట్టి వ్యాపారంలో సమస్యలు తలెత్తకుండా జాగ్రత్త వహించండి ఇతరులపై ఆధారపడకుండా మీరే స్వయంగా కష్టపడాలి అలా కష్టపడ్డప్పుడే మీరు అనుకున్నది నెరవేరుతుంది వృషభ వారు ఎటువంటి స్తోత్రాలను పఠించాలంటారు వృషభ వారు శ్రీ సూర్య నారాయణ మూర్తిని స్మరించాలి వారు ఏ దైవాన్ని ఆరాధించాలి అంటారు ఏడవ రాశిలో సూర్య సంచారం ఉంది కాబట్టి సూర్యుణ్ణి దర్శించడం మంచిది వారు ఎటువంటి దానాలు చేయాలి గురుగారు సూర్య ప్రీతిగా గోధుమలు దానం చేయండి